హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి, బ్రెడ్ వెజిటేబుల్ చీజ్ శాండ్విచ్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అండి, క్యాప్సికము, క్యారెట్టు, పొటాటో, టమాటా, ఆనియన్ అండి. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ పొటాటో ఈ విధంగా సన్నగా తురుము పెట్టుకున్నానండి. పొటాటో పచ్చిదే తురుముకోవాలి. క్యాప్సికము, టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకోనండి, కొంచెం నెయ్యి వేసాను, కొంచెం నూనె వేసుకున్నాను. నూనె పెట్టిన తర్వాత అండి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్ వేసుకున్నాను. చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. తర్వాత క్యాప్సికం వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి, క్యారెట్, పొటాటో వేసుకోవాలి. ఈ మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఉంచండి ఒక 5 మినిట్స్ అండి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. పసుపు వేసాను, కొంచెం ధనియాల పొడి అండి. కారం అంటే మీ స్పైసీని బట్టి తీసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉంచండి ఒక 5 to 10 మినిట్స్ అండి. చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుంది, పిల్లలకి పెద్దలకి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది అమూల్ చీజ్ అండి, చూసారు కదా. ఈ విధంగా నేను స్లైసెస్ తీసుకున్నాను. చీజ్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కర్రీ చల్లారిన తర్వాత అండి, ఈ విధంగా బ్రెడ్ పెట్టుకోవాలండి. తర్వాత ఈ విధంగా చీజ్ స్లైస్ పెట్టుకోవాలండి ఒకటి. తర్వాత ఇంకొక బ్రెడ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అండి, పెనం మీదైనా కాల్చుకోవచ్చు అండి, లేదా బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదా దాంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ అండి సైడ్లకు కూడా కట్ చేసుకోవచ్చు అండి, తినలేని వారు. స్నాక్స్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పిల్లల కెచప్తో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.